అన్నా అన్నా తోడితమే నాకు ఒక చిన్న డౌట్ ఉందన్నా తోడితమే అన్నా ఒక యుగంలో తండ్రి మాట కొడుకు వినకపోవడం వల్ల ప్రహ్లాదుడు గొప్పోడైనన్నా అవును మరొక యుగంలో తండ్రి మాట వినడం వల్ల శ్రీరాముడు దేవుడైనన్నా అవును తమ్ముడు అసలు తండ్రి మాట వినాలా వినొద్దా అన్నా ఓ నో అరే పిచ్చడా ఇది కలియుగం రా ఇక్కడ అన్ని మూసుకొని పెళ్ళి చెప్పినట్టు లేకపోతే కొంప కొల్లేర అవుతుంది హలో తమ్మీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా తమ్మీ ఇప్పటి నుంచి మన ఊరోళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి మన ఊరోళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి అదేంగా తప్పుతా మీ కాలు మొక్కొద్దు ఆశీర్వాదం కావాలన్నా ఎందుకు తమ్మీ అన్నా నిన్న నైట్ దొంగతనం పోతానన్నా నరాలు కట్టైపోయి నిన్న నైట్ దొంగతనం పోతానన్నా రోడ్డు మీద పెద్ద ఫ్లెక్సీ కనబడదన్న మీది దాంట్లో మీ ఫోటో చూసిపోయినందుకు రెండు ఇళ్లలో దోసుకునేంత అవకాశం వచ్చిందన్నా మీ ఆశీర్వాదం కనుక నా మీద ఉన్నట్లయితే ఊరును మొత్తం దోసుకోవచ్చన్నా నాకు పెద్ద దొంగలాగా ఉన్నావు తమ్మే ఏం చెప్పినా ఎలక్షన్ కాబట్టి తాగినోనికి తాగినంత ఇంటా తాగినోనికి ఏంటి తమ్మి నన్ను పారిపోవాలి దొరికినవే మనం పోలీసులకు దొరుకుడే తమ్మి అన్నా నిన్న మీ దగ్గరికి వచ్చిందా అవును మీ ఆశీర్వాదం తీసుకుని దొంగతనం పోయిందే ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అక్కడ నా పర్సు పడిపోయింది నీ పర్సు పడిపోతే నీకు ప్రాబ్లం కానీ నాకేం ప్రాబ్లం తమ్మి ఆ పర్సులో మన ఇద్దరిది కలిసి దిగిన ఫోటో ఉందన్నా అరే తమ్మి నీ నా ఫోటో ఉందనుకో నాతో 100 మంది దిగుతారు రోజుకు అందరు నువ్వు ఒకటి అనుకుంటారు నాతో 100 మంది దిగుతారు రోజుకు అందరు నువ్వు ఒకటి అనుకుంటారు గట్ల కాదే నా ఫోటో వెనకాల నువ్వే నా గురువు నువ్వే నా దేవుడు నీ ఆజ్ఞ లేదంటే నేను ఏ పని చేయను అని చెప్పేసి రాసినన్నా ఎవర్రా నువ్వు అంటే అది ఓ తమ్మి ఓ తమ్మి ఈ చీకటిని ఎక్కడికి పోతానావు అన్నా ఈ చీకటి ఇంకెంత దూరం ఉంటుందో చూద్దామని పోతానన్నా నిన్ను వీడని నీడను నేనే కలగా అన్నా అరటి పండు తొక్కని తొక్క ఎందుకంటారో తెలుసా అన్న ఎందుకంటారు తమ్మి తొక్క కాబట్టి తొక్క అంటారు వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి తొక్క కాబట్టి తొక్క అంటారు శంపదెబ్బను శంపదెబ్బ అని ఎందుకంటారు తెలుసా తమ్మి ఎందుకంటారు అన్న శంప మీద కొడతారు కాబట్టి అన్నా అన్నా తోడితమే నాకు ఒక చిన్న డౌట్ ఉందన్నా తోడితమే అన్నా ఒక యుగంలో తండ్రి మాట కొడుకు వినకపోవడం వల్ల ప్రహ్లాదుడు గొప్పోడైనన్నా అవును మరొక యుగంలో తండ్రి మాట వినడం వల్ల శ్రీరాముడు దేవుడైనన్నా అవును తమ్మి అసలు తండ్రి మాట వినాలా వినొద్దా అన్నా ఓ నో అరే పిచ్చడా ఇది కలియుగం రా ఇక్కడ అన్ని మూసుకొని పెళ్ళి చెప్పినట్టు లేకపోతే కొంప కొల్లేర అవుతుంది